परम महाशांति बेहद परिवार आत्मीक सोदरी सोदरलकु बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत मनमु टू पार्ट्स 854 लाइव एपिसोड ज्योति प्रकाश भाई नी प्रश्निंचिनटुवंटि वाटिकि समाधानालु ए विधंगा चेप्तुन्नारु कोन्नि मनं विन्नामु इदि मूडो पार्ट భాగ్యం అంటే ఏమిటి అని నెక్స్ట్ ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ సమాధానం చెప్తూ ఉన్నారు. భాగ్యము అనేది కర్మ ఏదైతే చేస్తూ ఉన్నారో దాని యొక్క ఎఫెక్ట్, అది చేసినటువంటి కర్మానుసారంగా భాగ్యంగా తయారవుతుంది. ప్రతి కార్యం యొక్క పరిణామము రిజల్ట్ భాగ్యమే. కానీ ఒక కార్యం ఉన్నది ఇంకో కార్యానికి లేదు అనేది ఉండదు. ఒక పనికి ఇంకొక పనికి ఒకదానికొకటి కనెక్షన్ సంబంధం ఉంటుంది. రిజల్ట్ కూడా ఒకదానికి ఒకదానికి ఉంటూ ఉంటుంది. అనేక జన్మలు ఏదైతే మనం తీసుకొని చేసామో అది కూడా మనకు భాగ్యం. పూర్వజన్మలో చేసింది ఈ జన్మలో భాగ్యముగా లభించవచ్చు, ఈ జన్మలో చేసింది వచ్చే జన్మలో కూడా భాగ్యంగా లభించవచ్చు. అనేక జన్మలు ఏదైతే చేసిన ప్రారంభము ఒకే జన్మలో కూడా లభించవచ్చు. జస్ట్ సింపుల్గా నేను చెప్తాను. దీన్ని ఏదైతే సంచిత కర్మ అని అంటూ ఉంటారో అది క్రియాత్మకమైనటువంటి కర్మగా ఉంటూ ఉంటుంది, ప్రారంభంగా ఉంటూ ఉంటుంది. ఈ మూడు కూడా కలిసి ఒకదానికొకటి కోరిలేషన్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇది భాగ్యంగా తయారవుతుంది. యాక్చువల్గా ప్రారంభమే భాగ్యము అంటారు. ప్రారంభము భాగ్యము అనే దానికి కూడా డెస్టినీ కూడా చెప్పచ్చు. ఏదైతే సంచిత కర్మలు సంచితమై ఉన్నాయో దాని రిజల్ట్ ఇప్పుడు వస్తూ ఉంటాయి. రెండు కలిసి కూడా మీకు ప్రారంభ రూపంలో లభిస్తూ ఉంటాయి. ఈ జగత్తులో అన్నిటికంటే ఆశ్చర్యకరమైనది ఏంటి అని ఇంకో ప్రశ్న వేస్తూ ఉన్నారు. దానికి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఈ దుఃఖమైనటువంటి ప్రపంచంలో దుఃఖం ఉన్నప్పటికీ కూడా అందరూ ఇక్కడే ఉండాలి అనుకుంటూ ఉంటారు. దుఃఖ ప్రపంచం కదా, దీన్ని తప్పించుకొని వెళ్ళిపోదాంలే, లేకపోతే అతీతంగా అవుదాము, మరలా ఈ దుఃఖ ప్రపంచంలోకి రాకుండా ఉండటానికి ఏమన్నా చేస్తే బాగుండు అని ఆలోచించరు. ఎంతకాడికి ఎంత జీవితమైనా ఎన్ని సంవత్సరాలైనా ఈ దుఃఖ రోగభూయిష్టమైనటువంటి ఈ శరీరంలోనూ కర్మ బంధనాలు ఖాతాలు సంబంధికులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఉండాలి అని. ఈ ప్రపంచంలో అన్నీ దుఃఖదాయిని అంటే ప్రకృతి పంచతత్వాలు వికారాలు అన్నీ దుఃఖ పెడుతూ ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే ఉండాలి అనుకుంటారు చూడండి, అదే చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయము అని అంటూ ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు జీవించినా ఇంకా బతకాలనే అనుకుంటూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే శరీరం అనేది నశ్వరము అన్నా దీన్ని రక్షించుకోవటానికి ఏదో ఒక ఉపాయం చేస్తూ ఉంటారు. ఖరాబ్ అయిపోయినా అయితే ఇది మనం అమరులుగా తయారు చేసుకోవాలని ఆలోచన కూడా ఉంటుంది. ప్రతి ఒక్క సమయము కూడా మరి ప్రతి సెకండు కూడా అందంగా కనిపించాలనుకుంటూ ఉంటారు. మనకు వృద్ధాప్యము రాకూడదు అనుకుంటారు, దానికోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని ఆపగలుగుతారా? లేదు, వచ్చేది వస్తూనే ఉంటుంది. అందుకనే ఈ ప్రపంచంలో ఇలా ఆలోచించటం ఇలా చేయటం వాళ్ళని చూస్తే చాలా ఆశ్చర్యం అనేది అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దీని వెనకాలే బుద్ధి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతో అందంగా ఉండాలంటారు కానీ అందమంతా కథమైపోయేదే ఉంది, శరీరము సడలిపోయేదే ఉన్నది. మరి దీన్ని రక్షించుకోవటం కోసం దీంట్లోనే నిమగ్నమవుతూ ఉంటారు చూడండి, అది చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది అని అంటున్నారు అన్నయ్య గారు. నెక్స్ట్ 19వ ప్రశ్న, జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి? ఎవరికో ఒకరికి మరి జీవిత లక్ష్యం అనేది ఉండాలి కదా. అన్నిటికంటే ఇంపార్టెంట్ మానవుడు జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఏదైతే మన శాస్త్రాల్లో రాశారో మరలా వేదాల్లోనూ పురాణాల్లోనూ అయితే రాశారో యాక్చువల్గా అవంతా కూడా కరెక్టే. నేనైతే అనుభవం చేసుకున్నాను, మానవుడి యొక్క జన్మ అనేది చాలా అద్భుతమైనదే. జ్ఞానము ఉంటే మనిషి జన్మ చాలా గొప్పతనం, అద్భుతమైనది.
అందుకనే మానవ జన్మ దుర్లభమైనది. దేవతలు కూడా దీనికోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇది దొరకటమే చాలా గొప్ప ప్రాప్తి అంటూ ఉంటారు. దేవతలకు కూడా లభించదు కాబట్టే మరి ఏమి లభించదు దేవతలకి అంటే భగవంతుణ్ణి పొందటం అనేది దేవతల శరీరంలో లేదు అంటారు. ఈ మాట శాస్త్రాల్లో రాశారు అంటే మరి దేవతలు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, విష్ణువు దగ్గరికి వెళ్తారు, మహేశ్వరుడు దగ్గరికి వెళ్తారు. వాళ్ళని పిలవగానే వాళ్ళు వస్తూ ఉంటారు, దేవతలకు హెల్ప్ చేస్తూ ఉంటారు. మరి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉన్నా కూడా దేవతల పక్షపాతి అని అంటూ ఉంటారు. మరి విష్ణువు యొక్క పక్షపాతి దేవతలకు వీళ్ళు ముగ్గురు హెల్ప్ చేస్తారు అంటే మరి దేవతలకు ఏ పరమాత్మ లభించడు. దానికోసం మానవ జన్మ ఎత్తాలి, మానవ శరీరంతో సాధన చెయ్యాలి అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా. ఎవరు దొరకరు వాళ్లకు అంటే ఆల్మైటీ అథారిటీ పరబ్రహ్మ పరమేశ్వరుడు వారికి ఆ దేవతా శరీరంలో లభించరు. దాని గురించి వాళ్ళు కూడా తపస్సు చేయాల్సిందే. అందుకనే ఇవన్నీ సూక్ష్మమైనటువంటి రహస్యాలు. అందుకని సూక్ష్మ శరీరంలో ఏదైతే ఆత్మ ఉన్నదో అది కూడా అనుభూతి పొందుతూ ఉంటుంది. మూడు తత్వాల్లో కూడా అనుభూతి అనేది ఉంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకనే చెప్పేది ఆత్మస్వరూపం యొక్క అనుభూతి అనేది కష్టంగా అనుభవం చేసుకోవటము అంటే దాని యొక్క అర్థము మరి ప్రకృతి ప్రతి ఒక్క స్టేజ్ని అనుభవం చేసుకునే విధంగా చేస్తుంది. ప్రకృతి ప్రతి ఒక్క స్టేజ్ని మరి ఎప్పుడైతే తన మనసుతోటి ఉల్టా పుల్టాగా అయిపోతూ ఉంటుందో, ఆపోజిట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటుందో మనసు, అది నివృత్తమైపోతుంది. ఏదైతే నివృత్తి అవుతుందో మనిషి జన్మలో కూడా ఈ విధంగా జరగవచ్చు. ఇక్కడ మన దగ్గర ఫ్రీ విల్ అనేది ఉంటుంది. మనం దేన్నైతే అనుభవిస్తూ ఉన్నామో యోగం యొక్క లెక్కతోటి, జ్ఞానం యొక్క లెక్కతోటి మానవులు కూడా పాస్ అవుతూనే ఉంటారు, శ్రేష్ఠ కర్మలు కూడా చేస్తూనే ఉంటారు. దేవతల దగ్గర ఉండనే ఉండదు ఈ యొక్క జ్ఞానము. ఆత్మజ్ఞానము పరమాత్మని యొక్క జ్ఞానం అని చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఈ విధంగా పొందటము ఎంతవరకు అనేది మీరు అర్థం చేసుకోండి. చిత్తమును పరమాత్మయందు జోడింప చేయటం అనేది మానవుడి యొక్క యోనిలోనే అవుతుంది. మానవుడి యొక్క ఉద్దేశం కూడా ఇదే, పరమాత్మను పొందటం. కేవలం పరమాత్మ ప్రాప్తి కోసమే తప్ప ఇంకే ఉద్దేశము అనేది మానవ జీవితంలో పెట్టుకుంటే ఆ మానవ జీవితం కూడా వృధా అవుతుంది. ఎంతవరకు అయితే ఈ ఉద్దేశం మానవులు తెలియదో, ఫాలో చేయరో, ప్రతి సెకండు కూడా వారిది వ్యర్థం అవుతూనే ఉంటుంది. ప్రతి సెకండు వ్యర్థం అయిపోవటము అంటే కేవలం ఆత్మ అని కాదు, నేను ఆత్మను, నేను ఆత్మను, ఆత్మను తెలుసుకున్నాను, జ్ఞానంలో ముందుకు వెళ్తున్నాము అనేది కూడా తెలిసేది కూడా మానవ జీవితంలోనే. పరమాత్మ కూడా పొందగలుగుతూ ఉంటాం. ఆత్మ కరెక్టే కానీ జ్ఞానం తెలిసింది. పరమాత్మ లేకుండా మరి సత్సంగత్యము జ్ఞానం కూడా పూర్తి అనేది కాదు. పరమాత్మ లేకుండా ఏమీ మీరు సాధించను లేరు. పరమాత్మ యొక్క అస్తిత్వంకు మరి ఏమిటి తెలుసుకోవాలి. జన్మ మరణ బంధన నుండి విముక్తి కావాలి, మోక్షమును కూడా పొందాలి. మరి మానవులైతే ఇవన్నీ తెలుసుకుంటూ ఉన్నారా? లేదు కదా. మనం పరంపరం ఆత్మలము, మరి దివ్య ఆత్మలము, పరమ చైతన్యమైన ఆత్మలము, జాగృతి పొందిన ఆత్మలము. ఆత్మల యొక్క అవగాహన తెలుస్తుంది, నెమ్మది నెమ్మదిగా కథం అయిపోతుంది. రియలైజేషన్ చేసుకునేటువంటిది కూడా మరి ఎంతవరకు ఉంటుందో తెలియదు. బేహద్ జ్ఞానం ఏదైతే ఉందో అది అడ్వాన్స్డ్గా మనం ముందుగానే బాపూజీ ద్వారా మనకు అర్థమవుతుంది. వేదశాస్త్రాల్లో ఇదంతా లేనే లేదు. ఇప్పటి వరకు కూడా ఏదైతే మరి భక్తి మార్గంలో గురువులు, సాధువులు, మహాత్ములు చెప్తూ ఉన్నారో, రచన రచయిత ఇవన్నీ కూడా డైమెన్షన్లోనే మరి క్రియేషన్ ఏ విధైతే ఉందో దాని గురించి అర్థం చేసుకునేది. ఏ విధంగా అయినా సరే మన వేద పురాణాలు శాస్త్రాలు ఇక్కడ ఇవి ఇక్కడ ఇవి ఉన్నా మరి దానిలో బేహద్ ఆల్మైటీ అదాటి యొక్క జ్ఞానం లేదు.
అందుకనే మానవుల యొక్క లక్ష్యం కూడా లిమిటెడ్గానే ఉంటూ ఉంటుంది. మానవ లక్ష్యం ఏంటి అంటే దుఃఖం నుండి విముక్తి, ఏవైతే పరేషాన్లు ఉన్నాయో వాటి నుండి బయటపడాలి అనే. కానీ ఇక్కడ మన యొక్క లక్ష్యం ఏంటంటే విశ్వ కళ్యాణం యొక్క కాన్సెప్ట్లోకి మనం వచ్చాము. బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు ఈ బేహద్ జ్ఞానము ఫస్ట్ విశ్వ కళ్యాణం అనేది కాకపోతే తమ స్వకళ్యాణం అనేది పొందలేరు. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన, స్వకళ్యాణంతోటే విశ్వ కళ్యాణము. స్వయం మీరు బయటపడాలి, స్వయం మీరు పొందాలి అంటారు. ఏ విధంగా పొందగలం? స్వయం ఆల్మైటీ అథారిటీ యొక్క కార్యక్రమమే దీన్ని మనం పొందగలిగేది. కాన్ఫిడెన్స్గా మనము వచ్చాము వెళ్ళాలి, విశ్వ కళ్యాణం పొందాలి అని అనుకోండి. మల్టీవర్స్ యొక్క పరివర్తన ఏదైతే ఉందో దాన్ని చెయ్యాలి. స్వయం పరివర్తన అనేది అర్థం కావాలి. స్వయం ఎలా బయటపడాలి? ఇప్పుడు అడవిలోకి వెళ్ళామనుకోండి, అడవిలో కూడా సంవత్సరాల సంవత్సరాలు కూర్చున్నా తమ యొక్క చక్రాలు జాగృతంలో అవుతూ ఉంటాయా? పురుష చక్రాలు అంటారు, కుండలిని అంటున్నారు, అవన్నీ జాగృతం అవుతున్నాయా చూసుకోండి. స్వయం తమ సూక్ష్మ శరీరం నుండి బయట తీయగలుగుతూ ఉన్నారా? సూక్ష్మ శరీరంను తీసి సూక్ష్మ జగత్తులోకి వెళ్ళగలుగుతూ ఉన్నారా? మరలా బ్రహ్మాండంలో ఏదైతే రచయిత యొక్క రచన ఉన్నదో దాన్ని చూడగలుగుతూ ఉన్నారా? లేదు కదా. విశ్వ కళ్యాణం యొక్క విషయం ఏదైతే ఉందో అది నేను చెప్తూ ఉన్నాను ఫస్ట్. మరి కాన్సెప్ట్ ఇప్పుడు చూడండి, ఆధ్యాత్మికంలో కూడా టైం వేస్ట్ చేయకూడదు. యోగ సూత్రాలు యొక్క చర్చ ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో చేయటం చాలా కష్టము అని అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు టైము ఎంత తపస్సుకు ఉపయోగిస్తూ ఉంటారో అంతగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం, ఆత్మ యొక్క స్థాపన కోసము మనము వెచ్చించాలి. ఈరోజు మనము ఏదైతే జ్ఞానం వింటూ ఉన్నామో, మన దగ్గరికి జ్ఞానం వస్తూ ఉందో, అది పరమాత్మ తప్ప ఇంకెవరు చెప్పలేరు కూడా. జ్ఞానము మన దగ్గర ఉన్నది అంటే మనము ఆ జ్ఞానానికి మరి యోగ్యులము, అర్హులం కాబట్టే మన వరకు చేరింది అని భావించండి. మరి ఋషులు మునులు వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జ్ఞానం అందలేదు అంటే వాళ్ళ యొక్క కెపాసిటీ అంతవరకే ఉంది, వాళ్ళే స్వయం పరమాత్మ అనుకుంటూ ఉన్నారు. మరి ఇతరులకు కూడా చెప్తారు మీరు కూడా పరమాత్మలే అని. అయితే సుప్రీం నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మీ ఎదురుగా పెట్టుకొని మరి రచయిత రచయిన యొక్క జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకోండి అంటూ ఉన్నారు. ఇంక 21వ ప్రశ్న, జన్మ మరణ బంధనాల నుండి ముక్తి ఎవరు పొందుతారు అనే ప్రశ్న అడుగుతూ ఉన్నారు. దానికి మరి జ్యోతి ప్రకాష్ భాయ్ చెప్తున్నారు, జన్మ మరణ బంధనాల నుండి మరి ముక్తి పొందాలి అనేది ఎవరికి వస్తుంది అంటే బ్రహ్మ జ్ఞానం పొందిన వాళ్ళే. మనసు యొక్క బంధన విముక్తి చేసుకొని వెళ్ళిపోదాము అనుకున్న వాళ్ళు, మూల కారణము జన్మ మరణ బంధనాలకి అజ్ఞానమే. కేవలం జ్ఞానినే ముక్తి పొందాలి అని అనుకుంటూ ఉంటాడు. పరమ జ్ఞానం ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే ముక్తి పొందుతారు. మిగతాది ఎవరైతే ముక్తి పొందలేరో వాళ్ళు మరి జ్ఞానిగా కాలేరు. ఎవరైతే జ్ఞానిగా అవుతారో వాళ్ళే ముక్తి పొందుతారు. అయితే జ్ఞాని స్వచ్ఛమైనటువంటి జ్ఞాని అనుభవిగా అవుతారు. వాళ్ళు ఎలాంటి జ్ఞానము అర్థం చేసుకోవాలి, పూర్తిగా ఆత్మ జ్ఞానము ఉంటేనే వాళ్ళు ఈ జన్మ మరణాల విముక్తి నుండి పొందాలని కోరుకుంటారు. ఇంతకు ఆత్మ జ్ఞానం ఏంటి అంటే, ఏ జ్ఞానమైతే మీ వివేకము బుద్ధిని జాగృతం చేయిస్తూ ఉంటుందో అది ఆత్మ జ్ఞానము. వివేకము బుద్ధిని ఆత్మను కూడా అనాత్మగా మరి తయారు చేసుకుంటూ ఉంటుంది. పూర్తిగా పొందేటటువంటి జ్ఞానము ఆత్మ జ్ఞానము, ఆత్మ యొక్క విషయము.
నిత్య అనిత్య మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు, ఆత్మ అనాత్మ మధ్య ఉన్నటువంటి డిఫరెన్సు తెలిసినప్పుడే ఒరిజినల్ జ్ఞానం వాళ్ళకి ఓపెన్ అవుతుంది. అదే ఆత్మ జ్ఞానము. ఎప్పుడైతే జ్ఞానము మీకు తెలిసిపోతుందో అదే ముక్తి పొందాలనేటువంటి ఆలోచన వస్తుంది. లేకపోతే ముక్తిని కూడా పొందలేరు, ఆ ఆలోచన రాదు. ప్రతి కర్మ ఏదైతే చేస్తూ ఉన్నారో ఆత్మకు దగ్గరగా వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. జ్ఞాని ఎవరైతే కారో అనాత్మ అనేదిగా ఉంటూ జడంగానే ఉండిపోతారు. వాళ్ళ యొక్క కర్మలు చాలా ఉంటూ ఉంటాయి. కర్మల యొక్క వినాశనము, వికర్మలను సమాప్తి చేసుకోవటం అనేది ఒక జ్ఞానికే సాధ్యమవుతుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్ళు బాగుపడుతూ ఉంటారు. ఆత్మ యొక్క కళ్యాణం కొరకు కర్మ చేస్తూ ఉంటూ ఉంటారు. వాళ్ళే ముక్తిని పొందుతూ ఉంటారు. లేనట్లయితే ఎవరూ ముక్తిని అనేది పొందలేరు. న్యాచురల్గా ప్రతి ఒక్క వస్తువు యొక్క ఎండ్లో పరమాత్మ కృప అనేది కావాలి. పరమాత్మ యొక్క కృప లేకుండా ఈశ్వరీయ ప్రాప్తి, ఈశ్వరీయ జ్ఞానము లభ్యం కాదు. పరమాత్మ కృప లేకుండా మీరు ఏమీ చెయ్యలేరు. అందుకనే జ్ఞానము కూడా జాగృతం కాదు అని చెప్తూ ఉంటారు. ఎవరైతే తెలుసుకుంటారో వారు అస్తిత్వమును కూడా అర్థం చేసుకోవాలి. మీ యొక్క అస్తిత్వము, పరమాత్మని యొక్క అస్తిత్వము, ఇవన్నీ కూడా పొందాలి. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి, పరమాత్మను గుర్తించాలి. రియల్ స్వరూపాన్ని గుర్తించినప్పుడే వాళ్ళు రియల్ జ్ఞాని అవుతారు. లేకపోతే జ్ఞానం ఇన్ఫర్మేషన్గానే ఉండిపోతూ ఉంటుంది. ఎంత జ్ఞానము అంటే ఇన్ఫర్మేషనే, కానీ ఎంతవరకు ఇన్ఫర్మేషన్ పొందాలి, ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది తెలుసుకోవాలి. కాబట్టి మరి మనము బేహద్దు జ్ఞానమును పొందాలి, బేహద్దు విద్యను నేర్చుకోవాలి అన్నది ఎవరికి సాధ్యమవుతుందో గుర్తించాలి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్దుకే బేహద్దు పరం పరం పరం, మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై, నమస్తే.